ముప్పై ఒక్క వేల కోట్ల రైతు రుణమాఫీ చేసిన చరిత్ర ఈ దేశంలో ఎన్నడూ లేదన్నారు సీఎం రేవంత్ రెడ్డి రైతులకు ఆదుకోవాలనే ఉద్దేశంతోనే రైతు రుణమాఫీ చేశామన్నారు రైతు రుణమాఫీ చేస్తారా లేదా అన్న అందరి అనుమానాలను పటాపంచలు చేశామన్నారు డిప్యూటీ సీఎం భట్టి రుణమాఫీ చేస్తామన్న మాటను కాంగ్రెస్ ప్రభుత్వం నిలబెట్టుకుందని అన్నారు మంత్రి తుమ్మల నేను ఒక్క మాట స్పష్టంగా చెప్పదలుచుకున్నా డెబ్బై ఏడు సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో ఏ రాష్ట్రం కూడా ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయల రుణమాఫీ చెయ్యలేదు ఈరోజు తెలంగాణ రాష్ట్రం మా ప్రభుత్వం చేసింది ఇది దేశ చరిత్రలోనే రికార్డ్ ఈ రికార్డ్ రైతుల కోసమే చేసినము రైతులను ఆదుకోవాలన్న ఆలోచనతో చేసినాము ఇవాళ మేము రుణమాఫీ చేసినామంటే ఎన్నికలు లేవు మేము ఓట్లు అడగడం లేదు ఎన్నికలు ఉన్నప్పుడు ఓట్లు అడిగినప్పుడు రాజకీయ పార్టీలు ఇట్లాంటి నిర్ణయాలు చేస్తాయి తప్ప రాజకీయ ప్రయోజనం లేకుండా రైతు ప్రయోజనం కోసం ఎప్పుడు జరగలే ఎన్నికల కంటే ముందు పార్లమెంట్ ఎన్నికల కంటే ముందు ఒక సభలో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆగస్టు నెల కల్లా రెండు లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పి సవాల్ విసిరి వచ్చి ఈ చేసే కార్యక్రమానికి నాంది పలికినప్పుడు కూడా ఆశ్చర్యపోయారు ఆ ఆశ్చర్యాన్ని ఈరోజు నిజం చేస్తూ ఆ రెండు లక్షల రుణమాఫీని ఆగస్టు నెలకల్లా పూర్తి చేసి ఇచ్చినటువంటి ఛాలెంజ్ ని వాగ్దానాన్ని ఇందిరమ్మ రాజ్యం కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో యావత్ మంత్రి మండలి మొత్తం కూడా ఈ కళని ఈ నిజం చేస్తుంది చేయబోతుందని చెప్పే కార్యక్రమంలో భాగంగానే ఈరోజు ఈ రెండో విడత చేస్తా ఉన్నాం ఆనాటు మన్మోహన్ సింగ్ గారి నాయకత్వన దేశ వ్యాపితంగా జరిగినటువంటి డెబ్బై వేల కోట్ల రుణమాఫీ ఒక చారిత్రక సంఘటన అదే పద్ధతిలో ఈరోజు ఒకే రాష్ట్రం కొత్త రాష్ట్రం అన్నమాటని నిలుపుకునేటువంటి రాష్ట్రం ఒకేసారి ఒకే పంట కాలంలో మొదటి పంట కాలంలో ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయలు మేము రుణమాఫీ చేస్తామని చెప్పి ఆ మాటని నిలబెట్టుకున్నటువంటి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి రాష్ట్ర రైతాంగం మనందరి పక్షాన ధన్యవాదాలు తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది